Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నీకంట పనికి మాలు ఉన్నారా చెప్పు. భాష ఏంటి అంటే ఇక అయిపోయింది ఈ పని అంటే పూర్తి అయిపోయిన తర్వాత దేప మారిపోయే ముందు ఏ రకంగా అయితే గట్టిగా జ్వాలకి అయితే అలా గట్టి గట్టి మాటలు మాట్లాడి పిసుకుమని అయిపోయింది. ఒక్కటేనే నన్ను మాట్లాడిన మాటల్లో నువ్వు కలచుట్టు విషయం ఏదైనా ఉందా? బాధ్యత గల మాట కానీ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఏదైనా అంశం కానీ రాష్ట్ర పరిస్థితుల పట్ల ఏదైనా మాట కానీ ఒక్క మాట ఉందా చెప్పు. ఏం మాట్లాడావు? రాష్ట్ర ప్రభుత్వం మొన్నటి రోజున బయచూసిన సంస్థతో వచ్చి ముఖ్యమంత్రి గారు ఒప్పందం చేసుకుంటే అది బైజూసో జగన్మోహన్ రెడ్డి గారు జూసో ఏంటి అబెటకారం? అంటే నువ్వేమనుకుంటున్నావు? నీ ఎడ్యుకేషన్ సంస్థలు అమ్ముకున్న ఏ జ్యూస్లు పెడతాం అనుకుంటున్నావా? బైజూస్ అంటే మ్యాంగో జ్యూసో, ఆరెంజ్ జ్యూసో, యాపిల్ జ్యూసో, లేకపోతే హెరిటేజ్ పాలతో చేస్తున్న ఇవి ఆ జ్యూస్ అనుకుంటున్నావా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇవాళ ఈ ప్రపంచంలో 150 మిలియన్ల విద్యార్థి అందులో రిజిస్టర్ చేసుకుని ఆ కంటెంట్ చదువుతున్న నేపథ్యం మీ ఇంట్లో మీ మనవని అడుగు చెప్తాడు. నీకు తిరిగిపోతే నీ మనవని అడుగు చెప్తాడు, కురవని చెప్తాడు. ఇవాళ ఇంగ్లీష్ బోధనంటే మమ్మీ డాడీ కోసమా? నీ అబ్బాయి నువ్వు మమ్మీ డాడీ కోసం సేవించావు ఇంగ్లీష్ మీడియము? నీ అబ్బాయి నేను చదివించావు ఇంగ్లీష్ మీడియము? నిన్ను అందంగా నిన్ను వచ్చి డాడీను నీ భార్యను వచ్చి మమ్మీ అని పిలిడాక దేనికోసం సేవించావు? దేనికోసం విదేశాలు పంపావు? అంటే నీ కొడుకు వచ్చి ఇంగ్లీష్ చదువుకోవాలి, నీ మనవడు వచ్చి ఇంగ్లీష్ చదువుకోవాలి, వాళ్ళు వచ్చి విదేశాలకు వెళ్ళాలి, వచ్చి నీకు తోడుగా దోచుకు తినాలి. ఇది నీ కంటే నీ తాలూకా ఎత్తత్వం. ఇంకా పేద పిల్లలు కానీ పేదవాళ్ళు కానీ ఆర్థికంగా అవకాశాలు లేని వాళ్ళు కానీ లేదు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న సామాన్య ప్రజానికం కానీ ఇంగ్లీష్ చదువులొద్దు. వాళ్ళకి ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రొడక్ట్లు ఏదైతే ఈ బైజూస్ లాంటి సంస్థల ద్వారా వాళ్ళు నేర్చుకోవడం లెర్నింగ్ కోసం నేర్చుకోవడం కోసం ఈ కంటెంట్ పెడితే దాన్ని వచ్చి ఎగతాళి చేస్తావా? నువ్వు 48 గంటల్లో ఒక్క మాటను చెప్పు, ఇగో ఇది నేను రాష్ట్రం కోసం, ఇది ఈ ప్రాంతం కోసం మాట్లాడిందని చెప్పని. పనికి మళ్ళీ మాటలు పనికి మళ్ళీ మరి తిరిగి అందరినీ పైపించి పనికి మాలు అంటే ఈ పనికి మాలు యూజ్లెస్. ఇదంతా వయసు పెరిగితే కాదు, అనుభవం ఉంటే కాదు. అనుభవం అనేది 10 మందితో షేర్ చేసుకునే ఆలోచన ఉండాలి. మంచి స్థలాలు మంచి ఆలోచనతోనే ఇవ్వాలి. ఒక్కడైనా సరే డిబేట్ పెట్టినవు. నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎంఓయూ చేసిందో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారో బైజూస్తో ఒప్పందం, అది తప్పని ఎవరైనా ఈ ప్రపంచంలో ఒకరితో చెప్పించు, ఒక మేధావితో మాట్లాడించు. సుమారు 35 లక్షల మంది పిల్లలకు 4వ తరగతి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఆ సబ్జెక్టుల వారి ఉన్న సబ్జెక్ట్స్ వచ్చి దీని ద్వారా వారు బోధించుకోవడానికి
అవసరమైతే డైరెక్ట్ ఇంటరాక్షన్తో. అదంతా కూడా ఉచితంగా, ఇదేం డబ్బులకు కాదు. నేను జరిగిన ఒప్పందం ఏమి అందులో ఏమి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఫైనాన్స్ దీంతో ఏమి లేవు. 35 లక్షల మంది పిల్లలకు వాళ్ళు ఉచితంగా ఈ రాష్ట్రంలో ఈ కంటెంట్ని ఇవ్వడానికి నేను ఒప్పందం చేసుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగింది. మొన్న ఆయన దావోస్ వెళ్ళినప్పుడు ఆ బైజూస్ సంబంధించి ఆ చైర్మన్ గారు వచ్చాడు కలిసి ఆయన ఆ ఇంటరాక్షన్లో మాట్లాడుతున్నప్పుడు మేము మీ పిల్లలకు ఉచితంగా ఇస్తామండి మా మీ రాష్ట్రంలో అని ఆయన వాళ్ళు అడిగితే ఈయన వచ్చి మోస్ట్ వెల్కమ్ అని చెప్పి 20 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తే ఎంతో గర్వంగా మనం పడాలి. మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న పిల్లలు, మన సామాన్య ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సామాన్య మధ్యతరగతి పిల్లలు ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు. దాన్నే మనం మార్కెట్లో కొనుక్కోవాలంటే ఒక కంటెంట్ ఒక యాప్ సుమారు 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది దానికి. అటువంటి దాన్ని ఉచితంగా వాళ్ళతో ఒప్పందం చేసుకుని ఈ పిల్లలందరికీ ఇస్తుంటే 35 లక్షల మంది పిల్లలకి ఏంటి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు చూసి అంటాడు బాగా అలవాటైపోయింది దీనికి. రోజు ఉదయం లేచి ఖాళీగా ఉన్నాడు కదా ఈ ఎల్టీఎస్ వ్యాపారం చేసుకుని ఏ జ్యూస్లు ఎంత అమ్ముతున్నాయి, ఏ పాలు ఎంత అమ్ముతున్నాయి, ఏ పెరుగు ఎంత అమ్ముతుందో చూసుకుని అలవాటైపోయినట్టు ఉంది లెక్కల్లో. అందుకని అదే గ్యాప్లో వచ్చి మీటింగ్లో కూడా మధ్యస్థిమితి పోయింది. అయిపోయాయి, స్థానం కోల్పోయాడు, తీసిపోతుంది ఆ మాట మాట్లాడితే. అయితే ఆ ప్రాంతానికి వచ్చి మాట్లాడతాడు, సామాజిక సమీకరణ డిబేట్ చేస్తాడంట. అన్ని డిబేట్ చేస్తారా దాన్ని వస్తావు, లేకపోతే నీ తాలూకా నీ తాబేదారులు వస్తారు, నీ ఫ్రెండ్స్ వస్తారు, ఎవరు వస్తారో చెప్పు. రమణ అసౌకర్యం రమణం ఇప్పుడు నువ్వు రాకపోతే సామాజిక న్యాయం కోసం మాట్లాడదాం. గత 5 సంవత్సరాలు అధికారం ఉన్నావు, విజయనగరంలో మంత్రులు ఎవరికి ఇచ్చావండి? అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరిన వ్యక్తికి రాజీనామా చేయకుండా బొబ్బులి సుజయకృష్ణరావు గారు ఇంకో రాజుకి అతను ఒక మంత్రి. నువ్వు ఆ సామాజిక న్యాయం గురించి మాట్లాడింది ఆ జిల్లాకి వెళ్ళి ఏదో నేను వచ్చి కాలేజీని పెట్టాను, మెడికల్ కాలేజీ పెట్టాను, నాకు అర్థం అవ్వలేదు. నాకు ఆశ్చర్యం వచ్చింది మెడికల్ కాలేజీ అంటే ఈయన పెట్టడం పెట్టి ఏది నాకు అర్థం అవ్వలేదు. విజయనగరంలో ఎక్కడ ఉందండి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈయన శాంక్షన్ చేసి ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నాం. ఎందుకే అబద్ధాలు? నాకు అర్థమైంది అంతే. ఇతనికి జ్ఞాపకశక్తి పోయింది, సహనం కోల్పోయాడు, ఏదో ట్రాన్స్పరెన్సీలో ఉన్నాడు, అందుకే ఈ రకంగా ఇలాంటి భాషలు మాట్లాడుతున్నాడు. పనికిమాలిన మాటలు, పనికిమాలిన భాష, పనికిమాలిన వాడికి ఇంత తయారయ్యాడు అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1,000 ఒకరు కాదు చుమ్మడితే, ఈ 3,000 మన కాదు చుమ్మడితే 1,000 మధ్యలో ఉంటుంది. ఇది మర్చిపోతున్నాడు ఆయన. ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాడు, 85% వచ్చి తోట పెట్టిన నుంచి మేము పూర్తి చేసి ఆయన చేతుల్లో పెట్టి ఆ 15% పూర్తి చేయమంటే 5-6% చేసి దాని గురించి పట్టుకుని వ్యక్తి ఇవాళ మాట్లాడుతున్నాడు. సుజల సంబంధిత అసలు ఎక్కడ ఖర్చు మేళ కనబడలేదు. ఎక్కదోలే
విశాఖపట్నంలో ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాడు? స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైనా విశాఖపట్నంలో అభివృద్ధి చెందిందంటే ఆయన హయాంలో చెందింది. నేను గర్వంగా చెప్తున్నాను, ఆయన హయాంలో వచ్చింది. అక్కడ ఐటీ పార్క్ వచ్చిందంటే ఆయన హయాంలో వచ్చింది. ఇన్స్టిట్యూట్ వచ్చిందంటే ఆయన హయాంలో వచ్చింది. అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే పరిశ్రమలు ఏమైనా వచ్చాయంటే ఆయన హయాంలో వచ్చింది. ఫార్మసిటీ వచ్చిందంటే ఏంటో ఈయన వచ్చి ఓ అనేస్తే ఊరికే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నాడు ఏంటో. అందరూ ఇవాళ అక్కడ ఉన్న అందరూ విజయనగరంలోనూ విశాఖపట్నంలో అందరూ గొర్రెలు అనుకుంటున్నాడు నేను ఉద్దేశంలో. ఈయన చెప్తే తలూపి ఓ అన్నానికి నిజాలు తెలియమనుకుంటున్నాడేంటో. విజయనగరం ప్రజలందరికీ మా గురించి తెలుసు. మేము రాజకీయాల్లోకి వచ్చాము, రాజకీయాలు రాకముందు మేము ఏ స్థాయిలో ఉండేవాళ్ళం, వచ్చిన తర్వాత కూడా ఏ స్థాయిలో ఉన్నాము ఇప్పుడు అందరికి తెలుసు. అందుకే ప్రజలు వచ్చి మమ్మల్ని ఆదరిస్తారు, అభిమానిస్తారు. మేము వాళ్ళతో మమైక్యం ఉంటాం కాబట్టి విజయనగరం ప్రజలకు వచ్చి ఏ ఆ జిల్లాల ప్రజలకు ఏ కష్ట సుఖం వచ్చినా, ఏ మారుమూల ప్రాంతాల్లో ఏ ఒక్కరికి ఏ చిన్న వచ్చినా పర్వాలేదు, మా ప్రభుత్వం ఉంది, మా సత్యబాబు గారు ఉన్నారు అనే ఒక ధీమాన్ని కల్పించాం కాబట్టి ఉంటారు. నీ నాయకత్వంలాగా నీలాగా ఇంటికి వస్తే కుక్కలతో కల్పించే పరిస్థితి మాకు లేదు. మా ఇంట్లో కుక్కలు ఉండవు కాపలాకి. ఏం మాట్లాడతాడు పనికిమాలు మాట్లాడుతూ పనికిమాలలాగా ఏంటిది? అత్యంత ప్రతిష్టకరమైన వైద్య సంస్థ ఒప్పందం జరిగితే ఇంకో వ్యక్తి ఏదో వాళ్ళ పార్టీ వాడు అంటున్నాడు. దాంతో ఫైనాన్షియల్స్ ఏమైనా జరిగిందా? 35 లక్షల మంది పిల్లలకి 20,000 రూపాయల విలువైన కంటెంట్ని ఒక్కొక్క స్టూడెంట్కి, ఒక్కొక్క విద్యార్థికి 4 నుంచి 8వ తరగతి వరకు ఆ సంస్థ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఒప్పందం చేసుకుని ఆ పిల్లల తాలూకా భవిష్యత్తు కోసం, వాళ్ళు విద్యాభివృద్ధిని పెంచడం కోసం, ఆంగ్ల నైపుణ్యాన్ని, ఇంగ్లీషు తాలూకా ఎఫిషియన్సీని వాళ్ళకి రావడం కోసం, ఫ్లూయెంట్గా ఆ భాషను మాట్లాడడం కోసం, ఏదైతే మనం రాబోయే సంవత్సరాల్లో ప్రవేశపెడుతున్న సిబిఎస్ సిలబస్ ఏదవుతుందో దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేస్తుంటే ఇప్పుడు ఏదో మన రాష్ట్రంలోనే కొత్తగా వస్తున్న 150 కోట్ల మంది 150 మిలియన్ అంటే సుమారు 15 కోట్ల మంది దానికి వచ్చి రిజిస్టర్ ఉన్నారు. అందులో ఏం మాట్లాడతారు? ఇలాంటి వ్యక్తులు ఇలాంటి పనికిమాలిన వాళ్ళు ఉండబట్టే రాజకీయాల్లో రాజకీయ విలువలు తగ్గిపోతున్నాయి. అధికారం ఉన్నప్పుడు వచ్చి ఒక మాట, అధికారం పోయినప్పుడు ఇంకో మాట. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? అదే మాట మాట్లాడుతున్నాడు. విద్యకు వచ్చి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తూ బడుగులు కంట రంగేస్తారంట, విద్య వచ్చేస్తారు అడుగుతున్నాడు. బడుగులు రంగేస్తారు రాదు చంద్రబాబు నాయుడు. రంగులు వేసి అట్మాస్ఫియరు, ఆ అంబియన్సు, ఆ చదువుకునే పరిస్థితి కల్పించి విద్యా బోధన కూడా కల్పించాలి. ఆ విషయం మాకు తెలుసు. నీలాగొచ్చి ప్రభుత్వ స్కూళ్ళు మూసేసి ప్రైవేట్గా ఉన్న నారాయణ విద్యా సంస్థలు చూసి రాయించేసి పెట్టుకోవడం కాదు. న్యాయంలో ప్రభుత్వ పాఠశాల తాలూకా అడ్మిషన్ ఎంత ఉండేది? 35% మంది విద్యార్థులు, 100% మంది విద్యార్థులు అయితే అందులో 35% ప్రభుత్వ పాఠశాలలు, 65% మంది వచ్చి ప్రైవేట్ బడుల్లోనూ చదువుకునేవారు. వాస్తవం కాదా? ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాత్మక విప్లవాత్మకమైన నిర్ణయాల వల్ల
ఈ నాడు నేడులో తీసుకొచ్చిన ఈ దీని మార్పుల వల్ల, విద్యాబోధనలో తీసుకొచ్చిన మార్పుల వల్ల ఆ పర్యవేక్షణ వల్ల ఇవాళ ఎంత వచ్చింది? ఇవాళ 60% మంది వచ్చి ప్రభుత్వ పాఠశాలలను, 40% మంది ప్రైవేట్ పాఠశాలలను చదువుతున్నారు. వాస్తవం కదా, తిరగబడిందా దానికి? ఇది ఏమైనా చెప్తున్నా అడగండి, లెక్క తీసుకోండి, ఎందుకు మారింది? అరవై శాతం టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తే ఈ గత 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల వచ్చి విద్యార్థులు వచ్చి ఇంటి దగ్గర చదువుకోవడం వల్ల, ఆన్లైన్ క్లాసుల వల్ల కొద్దిగా అలసత్వం చెందారు. ఆ తల్లిదండ్రులు కూడా ఇవన్నీ పరిస్థితుల్లో వచ్చి వాళ్ళు సరిగ్గా వాళ్ళతో ప్రోత్సహించుండి ఇంకా బాగుండేది ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిల్లలు అనే ఆలోచనతో వాళ్ళు వచ్చి పర్యవేక్షణ లోపించింది ఏటో, అది కూడా ఒక కారణమై ఉండొచ్చు అని అన్నాను. అంటే ఓ ఏదో మాట్లాడుతుంది, మరి గుజరాత్లో 60% వస్తే గుజరాత్లో 60% వచ్చి మనకంటే తక్కువ వచ్చింది, మరి అక్కడేమంటావు? నీరా చూసి రాసిమంటావా, చూపించి రాసిమంటావా? పరీక్ష అంటే వాళ్ళ భావి భారత పౌరులు, దేశానికి వాళ్ళు పనికొచ్చేవాళ్ళు. వాళ్ళకి సర్ఫీస్ ఇవ్వాలి, వాళ్ళకి వచ్చి కావాల్సిన అన్నీ కూడా చేయాలి. చేయాలి అంతేగాని బ్యాక్ డోర్ మీద ఎంతసేపు నువ్వు బ్యాక్ డోర్ మీద ఉన్నావని అందరినీ బ్యాక్ డోర్ మీద చెప్పండి, బ్యాక్ డోర్ మీద చెప్పండి. ఏమనుకుంటున్నాడు ఊరిక సహనం కోల్పోయిన వాళ్ళు, పిచ్చి పిచ్చి పెట్టే వాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. నేను ఇంకేదో కొద్దిగా అటు ఇటో అనుకున్నాను ఇంకా, కానీ పూర్తిగా అయిపోయాయి. అతను నిన్న మొన్న అతని భాష, అతని తాలూకా అప్రిషియేషన్ చూసిన తర్వాత ఇక ఈ క్యాండిడేట్ పని అయిపోయింది రా బాబు అనుకున్నాను. ఒక్కటంటే ఒక్కటే పోనీ, నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎడ్యుకేషన్లో నీకో ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చాను, విద్యాభివృద్ధి కోసం ఇన్ని కార్యక్రమాలు చేస్తాను, లేదు ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చాను నీకో ఇక్కడ ఈ కొత్త యూనివర్సిటీ తీసుకొచ్చాను, లేదు కొత్త కాలేజీస్ పెట్టాను, లేదు కొత్త స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇగో ఈ కార్యక్రమం చేశాను, వీళ్ళు వచ్చి దాన్ని నిర్వహణ చేశారంటే ఇట్స్ ఓకే, దాన్ని కంపేర్ అని చెప్తే ఒప్పుకుంటా. ఏం చేసావో చెప్పు. లేదే రాజశేఖర్ గారు ఉన్నప్పుడు శ్రీకాకుళంలో వచ్చి అంబేద్కర్ యూనివర్సిటీని ఒకటి తీసుకొచ్చారు. అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీయో ఒక కాలేజీయో నూతన కాలేజీ రావాలని పెట్టారు. ఆ రోజు అక్కడ తీసుకొచ్చారు, అక్కడ ఒక మెడికల్ కాలేజీని పెట్టారు. మేము వచ్చిన తర్వాత అప్పుడు విజయనగరంలో వచ్చి ఇంజనీరింగ్ కాలేజీని, జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజీని పెట్టారు. అది మొన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని యూనివర్సిటీని కన్వర్ట్ చేశారు. ఇంకో మెడికల్ కాలేజీని విజయనగరానికి వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న గిరి యూనివర్సిటీని నీ హయాంలో 5 సంవత్సరాలు నువ్వు వచ్చి నీ ముడ్డు కింద పెట్టుకుని కూర్చున్నావు. దానికి ఇప్పుడు వచ్చి అంకురార్పణ చేసి అవన్నీ ల్యాండ్ అన్నీ చేసి ఇప్పుడు త్వరలోనే ప్రారంభించిపోతున్నావు. ఇది వాస్తవం. ఇది ఏది ఏం చేసావు? ఊరికి ఊగిపోయి ఆగిపోయివోని దేనికి? నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా తర్వాత దిగిన తర్వాత కార్లు చెప్పుకుంటారు ఎటు నీకు?
ఏం మాట్లాడుతున్నారు అండి ఇవన్నీ. ప్రజల అమాయకులు ఉండి తప్పు. ఏదేమైనా సరే ఇంత పనికి మాలవాడిని నేను చూడలే. ఇక 30 సంవత్సరాలు రాజకీయాలపై ఏదో అనుకుంటా ఏంది, ఎందుకు ఇన్ని పదవులు తెచ్చి ఇంత అనుభవందని చెప్పుకునే వ్యక్తి ఇంత పనికి మాలినగా ప్రయత్నం చేస్తాడు, బిహేవ్ చేస్తాడు, భాషలో మాట్లాడతాడు, ఇంత ప్రతిష్టమైన ఈ బైజూస్ సంస్థ జరిగిన ఒప్పందాన్ని ఇంత నీరుగా మాట్లాడతాడు. అది ఇంటికి మనమాడితే మనవాడు చెప్తాడు అనుకోలే. సారీ, సరే ఇది ప్రజాస్వామ్యంలో ఇది అవకాశం ఇది, మనం ఏం చేస్తాం మరి? ఇలాంటి వాళ్ళని భరించవలసిందే, ఇలాంటి పనికి మాలను అందరు. నేను అదే మరి చెప్తున్నాను కదా, సారా వ్యాపారం ఎవడు చేశాడు? సారాను వచ్చి ఇంటి రామారావు ఉన్నప్పుడు వచ్చి ఏ రకంగా వరుణవాహిని నేను తీసుకొచ్చి ఏ రకంగా అక్కడ చేశాడు? తమిళనాడు నుంచి ఏ రకంగా అక్రమంగా మద్యం తీసుకుని అమ్మేవాడు? తనకు వచ్చిన బుద్ధులన్నీ అందరికీ చెప్తాడు. అడగమని తీర్పులు ఎవడు చెప్తాడు? విజయనగరానికి అడగమను అలా 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 ఎవరిని అడగమని తెలుస్తుంది? ఆయనకే తెలుసు, ఆయనే పెద్ద పుట్టింగ ఆయన. అలా మామని చంపుకొని ముఖ్యమంత్రి అయినాడు ఎవరు? ఎవరి కాళ్ళలో మోడీ కాళ్ళలో ఇంకో వాజ్పేయి కాళ్ళలో పట్టుకొని మరి ముఖ్యమంత్రి అయినాడు? స్వశక్తిగా అతనికి లేనాడు? ఓ చెట్టును పట్టుకొని ఏలబడినాడు అతను? అతను మాట్లాడతాడుగా. ఏంటి ముఖ్యమంత్రి పెత్తనం? ముఖ్యమంత్రి అనేది రాష్ట్రం మొత్తమే పెత్తనం ఉంటుంది. ఉత్తరాంధ్రమే పెత్తనం ఏంటి? మా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేకపోతే ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రి? ఈయన కూడా అక్కడికి వచ్చి మాట్లాడటానికి నేను అడిగితే ఏం చెప్తావు నువ్వు? అతను ప్రతిపక్ష నాయకుడు కదా, ఓ రాజకీయ పార్టీ కదా, మాట్లాడతాడు. ఏం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన పెద్ద ఆయన ఆయన పెత్తనం లేకపోతే తీనుకుంటుందా? ప్రజలతో ఓడించబడి ప్రజలతో చీకొట్టబడినోడు, ప్రజలతో వచ్చి బాధించుకున్న బాధుల బాధల కార్యక్రమం తిరుగుతున్నాడో, ఆ బాధుల బాధులని ఎన్నికల నుంచి 18 నుంచి ఇప్పుడు ప్రతి జరిగిన ఎన్నికలను బాధుతున్న బాధించుకుంటున్న పార్టీ అతనుకుంటుంది హక్కు.